గడువులోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికులు మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లో చేరకపోతే మిగిలిన 5,000 బస్సులను కూడా ప్రైవేట్ పరం చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం కేసులు విచారిస్తున్న హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించజాలదని తెలిపింది. విధుల్లో చేరకపోతే మిగిలిన 5,000 బస్సులను కూడా ప్రైవేట్ పర్మిట్లు ఇస్తామని, మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేసులను విచారిస్తున్న హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించజాలదని తెలిపారు. ఒకవేళ తీర్పు మరోలా ఉంటే ఆర్టీసీని గాని తమ్ము గాని సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించింది. అదే జరిగితే సాగేది అంతం లేని పోరాటమేనని, అప్పుడు కార్మికులకు ఒరిగేదేమీ ఉండదని పేర్కొంది. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్లయిందని, దానిని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా లేక వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోవడమా, కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయడమా అనేది కార్మికులు నిర్ణయించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె హైకోర్టు విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి ప్రగతి భవన్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. సమ్మె విషయంలో కోర్టు విచారణ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు. విధుల్లో చేరాలని గడువు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కార్మికులకు మంచి అవకాశం కల్పించింది. ఉద్యోగాలను కాపాడుకోవడం పూర్తి కార్మిక చేతుల్లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్టీసీ సమ్మె చట్టం విరుద్ధమని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం మానవతా దృక్పథం వివరించింది. విధుల్లో చేరడానికి 3 రోజుల గడువు ఇచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోకుంటే అర్థం లేదని, కార్మికులు ఎవరిని బద్నం చేయలేరు, ఇచ్చిన గడువు ప్రకారం కార్మికులు చేరకపోతే అది వారికే నష్టమని సీఎం కేసీఆర్ చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుని విధిలో చేర్చుకునే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. దీనిని అమలు చేసే విషయంలో కఠినంగా ఉంటుంది. గడువులోగా కార్మికులు విధిలో చేరకుంటే మిగిలిన 5,000 రూట్లలో ప్రైవేట్ వాహనాలు పర్మిట్లు ఇస్తామని చెప్పారు. హైకోర్టులో జరుగుతున్న విచారణ చూపి యూనియన్ నాయకులు కార్మికులను మభ్యపెడుతున్నారు. కానీ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో ప్రభుత్వం కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్తుంది. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ విచారణ మరింత ఆలస్యం అవుతుంది. గత అనుభవాలను బట్టి చూస్తే సుప్రీంకోర్టులో ఒక్కసారి ఏళ్ల తరబడి కేసుల విచారణ సాగుతుంది. అది అంతం లేని పోరాటం అవుతుంది. కాబట్టి కార్మికులకు ఒరిగేదేమి ఉండదు అనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతుంది.